మన రాష్ట్రంలో 5 లక్షల మంది చనిపోతున్నారు అనేది అధికారికమైనటువంటి లెక్కలు. ప్రవాదం వల్ల కూడా దేశంలో సంవత్సరానికి ప్రతి సంవత్సరం 1000 మంది చనిపోతున్నారు అనేది మన దగ్గర ఉన్నటువంటి లెక్క అధికారికంగా. అంటే ఉగ్రవాదం కంటే చాలా ప్రమాదకరమైన ఉగ్రవాదం ఇవాళ రాష్ట్రంలో మధ్య రూపంలో జరుగుతున్నది. అదే విధంగా న్యూక్లియర్ బాంబ్ కంటే కూడా ఆటమ్ బాంబ్ కంటే కూడా ఇవాళ అతి ప్రమాదకరమైనటువంటి ఆయుధం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మధ్య రూపంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద వేసిందని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తూ ఇటువంటి పరిపాలన అంటే సుపరిపాలన అన్న పదానికి అర్థం లేనటువంటి పాలన రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో కొనసాగాల అని చెప్పి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులపై దృష్టి సారించండి రాష్ట్ర ప్రజలు తప్పకుండా అవినీతి రహిత పాలని సమర్థవంతమైనటువంటి పాలని మోడీ గారు ఏ రకంగా ఇస్తున్నారు అదే విధంగా మీకు కూడా అందించేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇస్తూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే రైతులకు మేలు చేస్తే వారికి సొంత ఆదాయం రాదు కాబట్టి దాని గురించి డిస్కస్ చేసుకోవాల ఇప్పుడు మద్యం గురించి మేడం చెప్పారు మద్యం కూడా ఏం జరుగుతుంది డైరెక్ట్ గా డిస్టిలరీస్ నుంచి బ్రివరీస్ రావాలి అక్కడ ఇన్వాయిస్ కావాలి బ్రివరీస్ నుంచి వాళ్ళు వైన్ షాపులకు పంపించాలి అట్లా కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డైరెక్ట్ గా డిస్టిలరీస్ నుంచి వైన్ షాప్స్ కు వస్తున్నాయి అంటే అక్కడ 90% గవర్నమెంట్ కి ఏదైతే ఆదాయం రావాలనో ఆ ఆదాయం కూడా జే ట్రెజరీ రెండు ఇక్కడ మూడు ట్రెజరీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రెజరీ ఇంకొకటి జే ట్రెజరీ జే ట్రెజరీ అంటే మీకు అందరూ తెలుసు ఇంకొకటి పి ట్రెజరీ పెద్దిరెడ్డి ట్రెజరీ డబ్బులు అంత ఎక్కడ పోతున్నాయి ఈ మూడు ట్రెజరీలకే పోతున్నాయి ఇప్పుడు చేసుకోవాలా లెవెలింగ్ కోర్స్ చేసుకోవాలంటే మట్టికి వసూలు ఎవరన్నా చిన్న లేఅవుట్ చేసుకోవాలంటే దానికి మట్టి వసూలు ఎవరు ఈ మట్టి వసూలు చేసేది ఇదంతా పి ట్రెజరీకి పోతుంది మద్యంతా జే ట్రెజరీకి పోతుంది ఇసుకంతా మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయన వాళ్ళ సొంత తమ్ముడు కొత్తగా వచ్చారు అంటే రైతులకు ఇప్పుడు మేడం చెప్పినట్లు మన జిల్లాలో 60 టీఎంసీల కెపాసిటీ నీళ్లు స్టోరేజ్ చేసుకుని అనుకుంది 60 టీఎంసీలు దానికన్నా యూటిలైజ్ చేసుకుంటే 2 సంవత్సరాలు సరిపోతుంది జిల్లాలో అంత ఖర్చు పెట్టి జిఎన్ఎస్ఎస్ నుంచి తీసుకొని వచ్చి గండికోట్లు పెడితే 2 సంవత్సరాల నుంచి 25 టీఎంసీలు గండికోట్ల స్టాక్ ఉంది ఆ 20 సంవత్సరాలు తీసుకుంటే దాదాపు 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు పారినేటివి అవి ఏమీ కాకుండా ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ చేయాలి అటు వసూలు చేస్తున్నారని ముందు చెప్పారు వాళ్ళకి టైం అయితే 6 నెలలు అయింది జేపీ నేను చెప్పాను కదా జేపీ జేపీ ఎవరు జే ట్రెజరీ ఒకటి పీ ట్రెజరీ ఒకటి వీళ్ళే వసూలు చేసుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా వాళ్ళ 3 నెలలుగా వాళ్ళ బ్రదర్ని పెట్టి అన్అఫీషియల్గా ఇంత ముందున్న అఫీషియల్గా కొంచెం గవర్నమెంట్ కట్టవాలి ఇప్పుడు అది కూడా లేదు కాంట్రాక్టర్ లేడు నిన్న టెండర్లు జరిగినాయి అంటున్నారు అన్ని వాళ్ళే పెట్టుకుని చెప్పారు ఇంకొకటి మీ ద్వారా ఈ రాష్ట్రానికంతా తెలియజేస్తున్నా నేను నిన్ననే అదాని వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడాను మాకు ఎలాంటి సంబంధం లేదు మా పేరు ఆంధ్రప్రదేశ్లో దుర్వినియోగం చేసుకుంటున్నారు మీరు కావాలంటే మీడియాకు చెప్పండి ఎవరో అంజిరెడ్డి అంట అదాని పేరు చెప్పుకొని ఇక్కడ ఇసుక వసూలు చేసుకుంటున్నాడు వాళ్ళకు మాత్రం అదాని వాళ్ళకి సంబంధం లేదు ఇంకొకటి అఫీషియల్గా కూడా మేమంతా ఆన్లైన్లో కూడా చూసాము ఈ అంజిరెడ్డి కానీ ఏం లేదు అంతా అన్అఫీషియల్గా దొంగగా ముఖ్యమంత్రి సోదరులే వసూలు చేసుకుంటున్నారు రాష్ట్రం అంతా